హాయ్ వ్యూవర్స్, ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్కి మీరైతే తప్పకుండా ఓట్ చేయండి. ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ టాప్ 3 ప్లేసెస్కి అయితే ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుంది. అందులోనూ రవికి అయితే బీభత్సంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. దీని కారణంగానే తను కొన్ని సైట్స్లో టాప్ 1లో టాప్ 2లో ఉంటూ వస్తున్నాడు. సో మీకు ఇక్కడ 2 సైడ్స్ నుంచి ఇచ్చాను. ఇక్కడ మీరు గమనించవచ్చు రవి ఓటింగ్ ఎలా ఉంది అనేది. ఇక ఓవరాల్గా అన్ని సైడ్స్ని యావరేజ్ తీసిన తర్వాత పర్సంటేజ్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సన్నీ 27%తో టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. సన్నీకి ఎక్కడ ఓటింగ్ తగ్గడం లేదు, కాన్స్టాంట్గా తనకి ఓటింగ్ అయితే జరుగుతూనే ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో అయితే సిరి 23%తో ఉంది. షన్ను ఓటింగ్ అలాగే జెస్సీ ఓటింగ్ కారణంగా సిరి అయితే టాప్ 2 ప్లేస్లోనే అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక టాప్ 3లో అయితే రవి ఉన్నాడు 22%తో. అయితే ఇక్కడ సిరికి రవికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. రవి ఇలాగే కానీ ఓటింగ్ కొనసాగితే మాత్రం టాప్ 2 ప్లేస్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మానస్ అయితే 15%తో 4th ప్లేస్లో ఉన్నాడు. మానస్కి కొంచెం ఓటింగ్ పెరిగినప్పటికీ కూడా టాప్ 3 ప్లేస్కి వెళ్ళడం మాత్రం చాలా కష్టమే అని అనిపిస్తూ ఉంది. ఇక లీస్ట్లో 13%తో కాజల్ ఉంది. సో ఈ వారం క్లియర్ కట్గా మనకి అర్థమవుతూ ఉంది కాజల్ ఎలిమినేట్ అవుతుంది అని. కానీ ఈ వీక్ ఎలిమినేషన్లో ట్విస్ట్ ఉంటుంది అని అంటే అవి రెండు మాత్రమే జరిగే ఛాన్స్ ఉంది. ఒకటి, జెస్సీకి కానీ హెల్త్ క్యూర్ అయిపోతే మాత్రం తను మళ్ళీ హౌస్లోకి రావడం, కాజల్ ఎలిమినేట్ అవడం జరుగుతుంది. లేదా జెస్సీ హెల్త్ మాత్రం క్యూర్ కాకుండా ఇలాగే తను సఫర్ అవుతుంటే మాత్రం సండే ఎపిసోడ్లో జెస్సీని మాత్రం ఎలిమినేట్ చేయడం జరుగుతుంది హెల్త్ ఇష్యూ రీజన్ మీద. లాస్ట్ టైం నోయల్ని కూడా ఇలానే పంపించడం జరిగింది. ఆ వీక్ నో ఎలిమినేషన్ ఇచ్చారు. సో అదేమైనా జరిగితే మాత్రం కాజల్ నిజంగా లక్కీ అనే చెప్పుకోవాలి. ఏదేమైనా సరే బిగ్ బాస్ ఏ ట్విస్ట్ అయినా ఇవ్వచ్చు. మీరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి తప్పకుండా ఓట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.